నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే గత 4-5 రోజుల నుంచి అయితే కరోనా వైరస్ కేసులు అయితే తగ్గుముఖం పట్టాయి. అలాగే గత 2 నెలల క్రితం మనం చూసుకుంటే కువైట్లో డెల్టా వేరియంట్ ప్రవేశించిందని చెప్పి చాలా కేసులు నమోదవుతాయి, చాలామంది జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజల్లో కూడా మనం చూసుకుంటే స్థానిక మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అయితే భయభ్రాంతులకు అయితే గురి చేయడం జరిగింది. ఇది ఇండియా డెల్టన్ వేరియంట్ అని చెప్పేసి ఇండియన్స్ కూడా మీద కూడా పడడం జరిగింది. మళ్ళీ చాలా అభ్యంతరాలు రావడంతో అయితే ఆ యొక్క ఇండియన్ అనే పదం తీసేసి డెల్టా వేరియంట్ అని చెప్పేసి స్థానిక మీడియాలో కూడా అయితే కథనాలు రావడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో అది కువైట్లో మందగించిందని చెప్పి, కానీ ముప్పు ఉందని చెప్పి సుప్రీం కమిటీ అధిపతి డాక్టర్ ఖలీద్ ఆల్ జరల్లా గారి తెలపడం జరిగింది. ఆరోగ్య నియమ నిబంధనలు అలాగే కువైట్లో టీకాల వేగవంతం చేస్తే ఏ వైరస్ వచ్చినా సరే ఎదుర్కోవచ్చు అని చెప్పి అనేది తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారన్నా ఇప్పుడిప్పుడే కువైట్లో కరోనా తగ్గుముఖం పడుతూ ఉంది. తగ్గుముఖం పట్టేటప్పుడే మనం అతి జాగ్రత్తగా అయితే ఉండాలన్నా, ఏం తగ్గుతుంది కదా అని చెప్పి మాస్కులు లేకుండా ఉండడం, సామాజిక దూరం పాటించకుండా ఉన్నామంటే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలపడం జరిగిందన్న. ఏ వైరస్ వచ్చినా సరే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.